సామాజిక భద్రతా నియమావళి రెండు పేల ఇరవై కింద వ్యవస్థీకృత ఉద్యోగుల మాదిరిగా ప్రయోజనాలు పొందేందుకు అసంఘటిత కార్మికులు ఆధార్ సంఖ్యతో రిజిస్ట్రేషన్ కావాలని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కానప్పటికీ అసంఘటిత రంగంలో ఉన్న వలస కార్మికులు సహా ఇతరుల వివరాలు సేకరించేందుకే ఆధార్ తప్పనిసరి చేసినట్లు కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు ఆధార్ సమర్పించకపోయినా కార్మికులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న ఆయన సెక్షన్ నూట రెండు ప్రకారం ఒక వ్యక్తిని సంఘటిత అసంఘటిత రంగంలోని కార్మికుడిగా గుర్తించేందుకు మాత్రమే ఆధార్ను తీసుకుంటున్నట్లు వివరించారు కార్మికులు నేరుగా తమ ఆధార్ సంఖ్యతో కార్మిక శాఖ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుందని తెలిపారు దీని ద్వారా కేంద్రం అందించే సంక్షేమ పథకాలు కార్మికులందరికీ సక్రమంగా అందుతాయని పేర్కొన్నారు